చిత్తూరు జిల్లా గుడిపల్లిలో నాటు బాంబు పేలడంతో కలకలం రేగింది. గుడిపల్లి మండలం అంగనామాల కొత్తూరు గ్రామంలో గత రాత్రి ఒక్కసారిగా శబ్దాలు రావడంతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. అందరూ బయటకు వచ్చి ఊరు పక్కన ఉన్న పదుల్లోకి వెళ్ళి చూస్తే పొగలు వస్తున్నాయి. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అడవి పందుల కోసం పెట్టిన నాటు బాంబును నోటితో కొరకగా ఒక్కసారిగా బాంబులు పేలడంతో రెండు కుక్కలు మృతి చెందినట్లు సమాచారం. ఇకనైనా ఫారెస్ట్ అధికారులు, పోలీసులు ఇలాంటి నాటు బాంబులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గుడిపల్లి పోలీసులకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. భూమి పక్కనే ఉంటుంది. మేము నైట్ టైంలో ఎవరో నాటు బాంబులు పందుల కోసం పెట్టినారు. ఆ నాటు బాంబులు ఒకసారిగా పేలడంతో మేము ఏమో సత్యం వచ్చింది అనేసి ఇంట్లో నుండి బయట వచ్చినాము. బయట వచ్చిన తర్వాత మా షెడ్ల దగ్గర నుండి బయట వచ్చిన తర్వాత ఒకసారి దుఃఖానికి చనిపోయింది. చనిపోయిన తర్వాత ఏమో అంటే మేము దగ్గరకు స్పాట్కి వచ్చి మా ల్యాండ్ దగ్గర సూచేతలకి అదేమైందంటే కుక్క చనిపోయింది అనేసి మేము ఎవరో అనిపించినప్పుడు మా వెంటనే ఇంకో కుక్క వచ్చింది. అది మా నాయన అయితే సుమారు ఈ బండ మీదనే ఒకే ఒక అడుగుతో మిస్ అయినాడు. కుక్క మా నాయన వెంటనే ఉండింది. మా నాయన అయితే అనవసరంగా పోయి బలైపోయినాడు, చనిపోయినాడు, స్పాట్గా అక్కడే చనిపోయినాడు. అది 1 ఇయర్ కూడా కాలేదు. అది కాకముందునే వీళ్ళు ఈ విధంగా స్టార్ట్ చేసినారు. మళ్ళీ ఇది పెడతానే ఉన్నారు. ఇది కాక మీరు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కాక మీరు ఎవరినైనా విచారించి వాళ్ళని కాక మందలిచ్చి వాళ్ళు తగు బుద్ధి చేయకపోతే మాత్రము ఇది వీళ్ళ నుండి